టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. కియారా అద్వానీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు దీన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందించుకుంటున్న ఈ సినిమా విడుదలపై గత కొన్ని రోజుల నుంచి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. దీనిని క్రిస్మస్కు రిలీజ్ చేయనట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించినప్పటికీ అనుకోని కారణాల వల్ల సంక్రాంతికి వాయిదా వేశారని టాక్ నడుస్తోంది. దీనిపై తాజాగా దిల్ రాజు స్పష్టతనిచ్చారు. తమ చిత్రాన్ని సంక్రాంతి దశలో నిలుపుతున్న ప్రకటించిన విషయం విదితమే. గేమ్ చేంజర్ను తొలుత క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశాం. ప్రపంచవ్యాప్తంగా దీన్ని రిలీజ్ చేస్తున్నప్పుడు సంక్రాంతికి అయితే బాగుంటుందని నాతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు భావించారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పండుగ రేసులో ఉన్న విశ్వంబర్ టీం తెలియజేశా. మూడేళ్లుగా శ్రమించి భారీ బడ్జెట్తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చెప్పా. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. గేమ్ చేంజర్ సంక్రాంతికి రావడం వల్ల విశ్వంబరను మరో డేట్కి రిలీజ్ చేస్తామన్నారు. నిజానికి విశ్వంబర పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి. నా కోసం తమ చిత్రాన్ని వేరే డేట్కి రిలీజ్ చేయడానికి అంగీకరించినందుకు మెగాస్టార్ చిరంజీవి గారికి, యువీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి ధన్యవాదాలు. గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నాం. ఇటు అభిమానులకు అటు శ్రేణి ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దేందుకు రెయిన్బోలో కష్టపడుతున్నాం. త్వరలోనే టీజర్, మిగిలిన పాటలను విడుదల చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట దిల్ రాజు గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఈ గేమ్ చేంజర్ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్ర అభినయంలో కనిపించినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ఏ సూర్య, సముద్రకని, నవీన్ చంద్ర వంటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాలపై అంచనాలు పెంచేసిన విషయం విదితమే.